అరే పతులు, ఆ పప్పిని చూసావా ఎలా వెక్కి వెక్కి ఏడుస్తోందో. పాపం ఆరోగ్యం బాగోలేనట్టుంది, ఒంటరి దానిలా ఉంది, పాపం ఎవరూ లేరనుకుంటా. పద, దాన్ని డాక్టర్ జక్కానే దగ్గరికి తీసుకువెళ్దాం, పాపం దాని ఆరోగ్యం బాగు చేద్దాం. హలో పాపీ, దామదా నిన్ను డాక్టర్ జట్కా దగ్గరికి తీసుకువెళ్తాం. అరే నువ్వేం భయపడకమ్మా, నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాం. ఆగు. చింగం చేతి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అరే మేము నీతో పరిగెత్తలేము, ఆగు పప్పి ఆగు. అటు చూసావా, ఇద్దరు మనుషులు మన చిన్న పప్పిని ఎలా తరుముతున్నారో. పద, వాళ్ళకి తగిన గుణపాఠం చెప్దాం. కాపాడండి. ఇప్పుడు నీకేం కావాలి? నీకు మేము మేలు చేద్దాం అనుకున్నాం, నీకుంట్లో బాగోలేదని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనుకున్నాం, నువ్వేమో మమ్మల్ని ఇరికించి కొరికించావు. సారీ అంకుల్. చూడు ఇప్పుడు సారీ చెబుతోంది. నాకు దాని భాష ఎలా అర్థమయ్యింది? అవును, నాకు కూడా అది సారీ చెప్తుందనే అనిపించింది. మీరు నా భాషని అర్థం చేసుకోగలరు, నాతో మాట్లాడగలరు. సారీ, నేను భయపడి పారిపోయాను. అరే నువ్వు ఏడ్చైనా తుమ్ము, తుమ్మైనా ఏడు, రెండు కలిపి ఒకేసారి చేయకు. కానీ నువ్వు ఎందుకని ఏడుస్తున్నావు? నా పేరు రోకి. మా యజమాని దుగులే పేల్వాన్ నన్ను ఇంట్లోంచి పంపించేశాడు, ఎందుకంటే నా ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటలేదు. అతను ఏమంటున్నాడంటే, నా వల్ల నా జబ్బు మా ఇద్దరి అన్నయ్యలకు కూడా వస్తుందట. మా అన్నయ్యల పేర్లు టామీ మోటీ. ఓహో, ఇది వినటానికే చాలా బాధగా ఉంది. సరే, నా పేరు మోటు, ఇతను నా స్నేహితుడు పతులు. పద, అసలు నీ జబ్బేమిటో మా డాక్టర్ జట్కా గారికి చూపిద్దాం, ఆ తర్వాత నువ్వు మీ యజమాని దగ్గరికి వెళ్ళొచ్చు, ఓకే? అలా చూడు, వాళ్ళిద్దరూ ఆ చిన్ని పప్పిని పట్టేసుకున్నారు, ఇక వాళ్ళిద్దరిని వదలకూడదు. డాక్టర్ జట్కా, ఎందుకు మీరు ఇలా పరిగెడుతూ వస్తున్నారు? అసలు మీకు ఏమైంది? ఉయ్ కసిటెరోమ్, లోపల కొన్ని కెమికల్స్ జార్లు పగిలిపోయాయి, అందులో ఉన్న కెమికల్స్ కలిసి ఏ క్షణంలోనైనా మంటలు ఏర్పడవచ్చు, దూరంగా ఉండడం మంచిది. మోటుపతులు, మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి, నేను వాళ్ళని ఆపుతాను. థ్యాంక్ యూ. వాళ్ళని ఎలాగోలాగా ఆపు, వాళ్ళు వెళ్ళిపోగానే చెప్పు, మేమిద్దరం బయటికి వస్తాం, అంతవరకు లోపలే ఉంటాం. తిరిగి మోటుపతులు లోపలికి వెళ్ళారు. మోటు బయటికి రా, పత్రు బయటికి రా, త్వరగా రండి. అక్కడ ఆగండి, మోటు పత్రులు నా స్నేహితులు, వాళ్ళని కరిచారంటే చూసుకోండి. క్షమించండి, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు డాగీ అంటే మీలాగే ఉండాలి, వాళ్ళ యజమాన్ని వాళ్ళ స్నేహితుల్ని కాపాడుతూ ఉండాలి. దయచేసి మమ్మల్ని వదిలేసేయండి ప్లీజ్. అలాగే, ఓకే ఓకే, ఇక మీ ఇద్దరు వెళ్ళొచ్చు. మోటుపతులు, మీరు బానే ఉన్నారు కదా? ఎవరు ఎవరు మోటుపతులు? ఇలా అవ్వడానికి కారణం ఎవరు? నా మోటు పత్రులని ఇలా చేసింది మీ ఇద్దరేనా? మిమ్మల్ని నేను వదిలిపెట్టను. వాళ్ళు మా స్నేహితులు. సారీ సారీ, నేను వీళ్ళు మన శత్రువులు అనుకున్నాను.
పెద్దనయ్య, ఈ పప్పికి ఒంట్లో అసలు బాగోలేదు, దీనికి చూపిద్దామనే మేము అసలు ఇక్కడికి వచ్చాం, కానీ ఇప్పుడు మేమే ఇరుక్కుపోయాం. ఓహో, ఈ పప్పి ఎంత ముద్దుగా ఉందో, పద నీ దెబ్బేమిటో నేను తేల్చేస్తాను, వెంటనే నీ ఆరోగ్యం బాగు చేసేస్తాను మిత్రమా. అటు చూడండి, అదే మా ఇల్లు. పప్పి, ఓ రాకీ, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? మేము నిన్ను ఎంత మిస్ అయ్యామో తెలుసా? నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాం. వాళ్ళిద్దరూ లేకపోతే నేను తిరిగి వచ్చేవాణ్ణే కాదు. వాళ్ళు మోటు పతులు నా స్నేహితులు. మోటు పతులు వీళ్లే మా అన్నయ్యలు, టామీ ఇంకా మోతి. హాయ్ ఫ్రెండ్స్. అసలు మీ యజమాని ఎక్కడున్నాడు? ఆ దుహులే పైల్వాన్, నేను వాడి సంగతి చెప్తాను. అటు చూడు, అక్కడున్నాడు పైల్వాన్. ఓ, నేను వాడికి ఎలాంటి గుణపాఠం చెప్తానంటే వాడు అది జీవితాంతం గుర్తుంచుకోవాలి. అరే పప్పి, నువ్వు మళ్ళీ వచ్చావా? వెళ్ళు పారిపో, లేదంటే ఆ దుగ్లే పహిల్వాన్ నిన్ను పైలోకానికి పంపించేస్తాడు. వెళ్ళిపో. అరే అలా ఎలా పంపించేస్తారు? ఇప్పుడు ఇదేమి ఒంటరిది కాదు, దీనికి తోడు మేమున్నాం. పహిల్వాన్ ప్రతాపం చూపించుకోవాలంటే సమూజ్యులు ఉండాలి. మీ ప్రతాపం చూపించాలంటే మీరు నాతో రండి. ఒకవేళ నేను గెలిచానంటే ఇక నుంచి పప్పిని మీ ఇంట్లోనే ఉంచుకోవాలి. ఒకవేళ నేను గనక ఓడిపోతే ఇక మీదట పప్పి మా ఇంట్లో మాతో పాటే ఉంటుంది. అర్థమైందా? మేము ఒప్పుకుంటున్నాం. దుగ్లే పహిల్వాన్ ఎవరు ఏ సవాల్ విసిరినా సమాధానం చెప్పి తీరతారు. రేపు ఉదయం 9 రండి. మోటు, నా కోసం నువ్వు ఈ కుస్తీ పట్టడం వద్దు, వదిలేయ్. మా యజమాని చాలా చెడ్డవాడు. అరే, నేను అంతకంటే చెడ్డవాడిని? నువ్వు నా గురించేం దిగులు పడకు. ఓకే, ఇద్దరు పెహల్వాన్లు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీలో ఎవరు చీటింగ్ చేయకూడదు. అరే కాసేపు ఆగండి, ముందు మా దుగ్లే పెహల్వాన్ గారిని రానివ్వండి. అంటే ఆ దుగ్లే పహిల్వాన్ అంటే నువ్వు కాదా? మరి ఇంతకే ఆ దుగ్లే పహిల్వాన్ ఎవరు? నేనే ఆ దుగ్లే పహిల్వాన్ని. మోటు వచ్చే మనం ఇంటికి పారిపోదాం, రాకీని మనతో పాటే ఉంచేసుకుందాం. వద్దు పొదులు, ఇది న్యాయానికి అన్యాయానికి పోరాటం. నేను ఇక్కడి నుంచి పారిపోను. ఏమైనా సరే పప్పి తన హక్కును పొందాల్సిందే. నా మీద సవాలు విసిరింది నువ్వేనా? ఇలా చూడు పెద్దనయ్య, నువ్వు దుగ్లే పేరు పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావు. అందరినీ మోసం చేశావు. నువ్వు చాలా గొప్పవాడువని అందరూ అనుకుంటున్నారు. నువ్వు అనవసరంగా ఫైట్ చేయడానికి సవాళ్లు చేస్తున్నావు. ఇక రెండవది, పప్పిని దాని బ్రదర్స్ నుంచి వేరు చేస్తున్నావు. దానికి కారణం పప్పికి ఒంట్లో బాగోలేదనేగా. ఇక మాటలు కట్టిపెట్టు, ఫైట్ చేయడానికి చేతులు కలుపు. ఓకే ఫైట్. ఈ రోజు నాకు మోటుకి మధ్య ఎవరు అడ్డు రావడానికి వీల్లేదు. నీతో ఫైట్ నేను కాదు, మోటు చేస్తున్నాడు. ఈ రోజు నీకు చుక్కలు చూపించిందే నేను వదిలిపెట్టను. మోటు ఇదిగో ఈ సమోసా తిను, ఇతను ఉర్రెచ్చిపో. వద్దు పదులు, ఈ రోజు నేను సమోసా తినను. ఇది న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న పోరాటం. ఈ రోజు నేను న్యాయంగానే పోరాడుతాను. ఇంకా వేగంగా తిప్పు, ఇంకా వేగంగా తిప్పు. నీకున్న దమ్ము ఇంతేనా? ఇంకా వేగంగా తిప్పలేవా? తిప్పు, తిప్పు, ఇంకా తిప్పు, ఇంకా 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 వేగంగా తిప్పు. అరే తిప్పు. అరే అప్పుడు వదిలేసావేంటి? నా
మోటు ఈస్ ద విన్నర్. మోటు, నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు నిజమే చెప్పావు. ఇది న్యాయానికి అన్యాయానికి మధ్య పోరాటం. గెలుపెప్పుడు న్యాయానిదే అవుతుంది. నేను రాకీని వాళ్ళ అన్నయ్యల దగ్గర నుంచి ఎప్పుడూ విడదీయను. థ్యాంక్ యూ మోటు పత్లు. మీలాంటి స్నేహితులు అందరికి ఉంటే బాగుండు.